బాబా, ఇంకా పరిగెత్తడం రావాలి. వెళ్ళవా, సిగ్గు లేదు. 50 ఏళ్ల వాడిని నేను పరిగెత్తగలని, 5 కేళ్ళు కూడా లేవు. నువ్వు పరిగెత్తే చేస్తావా? నువ్వు పరిగెత్తకపోతే చేస్తావు, నేను పరిగెత్తే చేస్తా. బాబా, వెరైటీగా ఉంటుంది. వెనక్కి డాగింగ్ చేద్దావా? వెనక్క ఓకే, ఏ టైప్ అయినా పైచే నాదే. దా నీ బ్యాటరీ డౌన్ అయిపోను. రోడ్డు మీద జాగింగ్ చేసుకుంటూ వచ్చే మనిషి ఎవరు? వాడి హోదా ఏమిటో, వాడి స్టేజర్ ఏమిటో తెలుసుకోకుండానే నిశ్శబ్ద గుద్దావా? నిన్ను గుద్దటానికి కారు తీసుకురావాలా? ఆ బండి డ్యామేజ్ చేసినందుకు 2,000 నష్టపరిహారం కట్టి మరీ కదులో. నష్టపరిహారమా? నథింగ్. అయినా జాగింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి? నా దగ్గర 50 పైసా లేదు. నయా పైసా లేదా? మరి లక్షాధికారులా ఈ బట్లేంటి, ఈ జాగింగ్లేంటి? బికారాదు. ఎంత మాట అన్నవరా, కోటీశ్వరుని పట్టుకుని బికార్ మీద ఉంటావా? ఈ మనిషి కోటీశ్వరుడా? ఎక్కువగా 100 పరేసుకోకు. ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజా రా. అబ్బా బావా, నువ్వు ఉండి బావా, ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తానుగా. ఆయన చేతికున్న ఉంగరాలు చూస్తే తెలియట్లే ఆయన మహారాజాని. రాస్కెల్, బంగారం పోయింది, టిక్క కుదిరింది. ఎవరికి? నాక. లేదు బావా, నీకు బంగారం పోతే పోయింది, ప్రెస్టేజ్ మిగిలింది. వాడికి రిక్షా దెబ్బతింది, టిక్కా కుదిరింది. నీ ఉంగరం ఏమైందిరా? రోడ్డు మీద ఇలాంటివి జరుగుతాయని తెలిసే నేను ఉంగరం ఇక్కడ నొక్కేసా. బాబు రిక్షా మంది నాతో పెట్టుకోకు. అబ్బా, ఆ తొట్టి తీసుకెళ్ళి ఆ మెట్ల దగ్గర పెట్టు. అయ్యో అక్క, ఒక్కసారి బావం చూడు. అయ్యో, అదేమిటండి అలా కుంటుతున్నారు? ఇవాళ చాలా మంచి రోజు, కుంటాలి అనిపించింది, కుంటున్నాను అంతే. లేదక్క, బావ వెరైటీగా ఉంటుందని వెనక్కి జాగింగ్ చేస్తుంటే రిక్షా వాడు గుద్దేశాడు. నోర్మాయ్, బాగా గుర్తు చేసుకో, నన్ను గుద్దింది రిక్షా కాదు, మారుతి 1000 లేటెస్ట్ మోడల్. నిజం చెప్పండి, గుద్దింది కారా రిక్షానా? లేదక్క, రిక్షా గుద్దిందంటే ప్రెస్టేజ్ డౌన్ అవుతుందని మారుతి గుద్దిందని చెప్తున్నాడు. భూతత్వం, నువ్వు ఎక్కువగా వాగావంటే నీ బ్యాటరీ డౌన్ చేస్తా. ఇదిగో అయినా వీడెక్కడ దొరికాడు నాకు షాడో. చూడు, నువ్వు నాకు తెలియకుండా వెనక నుంచి వెళ్ళిపోడు పడవాలని చూస్తే నీకు ఎప్పుడో ముందు పడుస్తా. అమ్మా, గుడ్ మార్నింగ్ హిమాచలం గారు. రండి డాక్టర్ గారు, రండి. హెల్త్ ఎలా ఉంది? నా హెల్త్ బాగానే ఉంది. మీరేంటి కుంటున్నారు? కారు నమ్మితే రిక్షా గుద్దింది, నమ్మకపోతే లేటెస్ట్ కారు గుద్దింది. ఆయన మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా? రిపోర్ట్స్ అన్ని వచ్చాయమ్మా, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం షుగర్ ఎక్కువైంది అంతే. అబ్బే, ఈ షుగర్ షాట్లు మా బావకు సరిపోవండి. కనీసం ఏ హార్ట్ అటాకు, మినిమం ఏ బ్రెయిన్ ట్యూమర్, అట్లీస్ట్ ఎయిడ్స్ రావాలి. కానీ షుగర్ ఏమిటండి, షుగర్ వెదవది చీప్గా. అంట్ల వెదవా, నాకింత పెద్ద జబ్బులు వచ్చి పోవాలని కోరుకుంటూ నా వెనకే ఫాలో అవుతున్నావురా దరిద్రుడా? ఒరే, ఏం మాట్లాడినా మన స్టేటస్ లెవెల్ లో మాట్లాడరా అని చెప్పావా బావా? నేను డబ్బు విషయంలో చెప్పాను. నేను జబ్బు విషయంలో చెప్పాను. సరే గాని, మీకు ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని వచ్చాను. ఏంటండి అది? మీ పెద్ద అమ్మాయికి మంచి సంబంధం చూశాను. అలాగా? చాలా సంతోషం డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? బ్యాంక్ లో మేనేజర్. బ్యాంకు మేనేజర్? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నా కూతురికి అప్రాలు ఒక బ్యాంకు మేనేజర్ గారి నుంచి పనిచేస్తా అనుకున్నావా? ఇదిగో దయచేసి ముందు ఎప్పుడు ఇలాంటి ఫుట్బాల్ సంబంధాలు తీసుకురావద్దు. డాక్టర్, నా కూతురుని చేసుకోబోయేవాడు నా హోదాకి, స్టేటస్ కి, అంతస్తుకి ఏ మాత్రం తగ్గినా నేనే కాదు, నా కూతురు కూడా ఒప్పుకోదు. సారీ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. బాధ కాదండి, ఇదిగో నా కూతురు ఇద్దరులో పెద్ద అమ్మాయి మంజు అంటే నాకు ప్రాణం. ఏమే మంజు, మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టమా? మరేమనుకున్నావు, ఆయన ఎక్కడున్నా నా గురించి కలవరిస్తుంటారు. అదిగోరా నీ రాణి. నా రాణి కాని రాగిండి, ఫైర్ చేస్తాను చూడండి. నేను శకుంతల్ని సెంటర్ లో కొడతాను. ఇప్పుడు చూడండి, రాధను నేను షూట్ చేస్తున్నాను. మంజు నా ప్రియురాలు, నా దేవత, నా ప్రాణం అని తెలిసి కూడా మంజు కేసు కొడతావా? చంపేస్తాను జాగ్రత్త. చూసావా మంజు, నిన్నెవడైనా ఒక్క మాట అన్నా, నీ వంక చూసినా నేను భరించలేకపోతున్నా. శంకర్నా, ఐ లవ్ యూ మంజు. నా మీద నీకెంత ప్రేమ ఉందో ఈ విధవలందరి చెవులు బద్దలయ్యేలాగా ఒక్కసారి చెప్పు. చెప్తాను. నన్నే కొడతావా? నిన్న ఇక్కడ ఏం చేస్తున్నా? ఏంటి కాలేజీలో ఈ న్యూసెన్స్?
ఇప్పటి వరకు నీ బొమ్మలతోనే ఆడుకున్నాను, ఇక నుంచి నీ బతుకుతో ఆడుకుంటాను చూడు. పదట పద ఏం రాజా, రోజు ట్యాక్సీకి దిష్టి తీయకుండా స్టీరింగే పట్టుకోవా? నేను దిష్టి తీసేది నా ట్యాక్సీ కోసం కాదండి, ఈ ఊరి ప్రజల క్షేమం కోసం. నా ట్యాక్సీ రోడ్ల మీదే పరిగెత్తాలి గాని జనం మీదకి పరిగెత్తకూడదని, నేనెవరిని గుద్దకూడదు నన్నెవరూ గుద్దకూడదని, నా ట్యాక్సీలో ఎక్కిన ప్రతి కస్టమర్ కి సుఖ ప్రసవం జరగాలని, చిచి సుఖ ప్రయాణం జరగాలని నా ప్రార్థన. అర్థమైందా? ఏడీడు అడగటం ఎందుకు, పారిపోవడం ఎందుకు? ఇదే నాకు చిరాకు. ఏటండాలో అడగలేదే. మీరు ఎలాగో చెప్తారు కదండి. బంజారా హోటల్ తెలుసా? ఓహో, బంజారా హోటల్ గా, అది తెలియపోవడం ఏంటండి, బ్రహ్మాండంగా తెలుసు. కాకపోతే ఎటెల్లాలో రూట్ తెలియదు. తెలీదా? పర్లేదండి, మీరు రూట్ చెప్తూ ఉండండి, నేను ట్యాక్సీ నడుపుతాను కదా. ట్యాక్సీ నడపడం నీకు కొత్త? కొత్త ఎందుకైందండి, నేర్చుకుని నెలైంది. పర్వాలేదే, నెల రోజుల్లోనే బాగా నడుపుతున్నావు. నెల రోజులు కూడా ఎక్కడ తోలేనండి, మధ్యలో 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి, ఒకసారి 15 రోజులు, ఒకసారి 1 వారం రోజులు హాస్పిటల్లో ఉన్నానండి. నిజమా? అయితే ఆపు, నేను దిగిపోతాను. మీరేం కంగారు పడకండి, యాక్సిడెంట్ కి యాక్సిడెంట్ కి మధ్య 1 వారం రోజులు టైం ఉంది కదండి, ఎక్స్పీరియన్స్ వచ్చాయి. ఒకేసారి ఇంతమంది కస్టమర్లా, నా ట్యాక్సీలో పట్టరు గాని ఏదైనా ఇసుకలాని చూసుకోండి. నవ్వేంటి సార్, పిశాచాలు డ్యూట్ పాడుకున్నట్టు. నువ్వు దిగవే దిగవే. దౌర్జన్యం కాదు, నీ పొగరడడానికే ఇక్కడ దారి కాచారు. నిన్ను నేను ఉండాలా వెళ్ళాలా? మధ్యలో నువ్వెందుకు పో. ఎవడే నిన్ను కాపాడేది? వదలటానికి కదా క్యాచ్ చేసింది. ఆ రోజు అందరి ముందు చెంపటెంప కొట్టి అవమానించావు, ఈ రోజు నీ బట్టి మీద బట్టలు తీసి చెకింగ్ చేస్తావు. నన్ను ఒంటరిగా రౌడీలు కొదిలేసి సిగ్గు లేకుండా పారిపోయావు, మళ్ళెందుకు వచ్చా? మిమ్మల్ని కాపాడదామని. వాళ్ళందరూ పారిపోయాక కాపాడడానికి వచ్చావా? అసలు ఆ రౌడీలందరూ ఎందుకు పారిపోయారంటారు? ఆ జనం కేకలు విని ఆ అరిచిన జనం అంతా ఏరి. అవును, ఏరి. ట్యాక్సీలో ఉన్నారు, చూపిస్తాను రండి. వీళ్ళే ఆ జనం. నా ట్యాక్సీలో ఎక్కిన కస్టమర్లను కాపాడుకోవడానికి ఇలాంటి ట్రిక్లు నా దగ్గర చాలా ఉన్నాయి. అంటే నిజంగా జనం రాలేదా? జనమా నా బొందా? ఏమండి, ఆ రౌడీలు కొట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కాకపోతే మనంతా గాంధీ టైప్. అబ్బో, నా గురించి చెప్పాలంటే నాచారం చెరువంత ఉంది. ఇప్పుడు కష్టం, మీరు కూర్చుని రూట్ చెప్పండి, యాక్సిడెంట్ కాకుండా నేను ట్యాక్సీ నడుపుతాను. బాగానే ఉంది. మై డియర్ ముస్తి బ్రదర్, అంతా కేర్ఫుల్ గా వినండి. మీ బ్యాచ్ అమీర్పేటకి వెళ్ళండి. ఓకే. మీ బ్యాచ్ అబిడ్స్ కి వెళ్ళండి. మా బ్యాచ్ ఫిల్మ్ ఆడుకుంటాం. నో, అది సినిమా వాళ్ళు ఉండే ఏరియా, ఫస్ట్ ఏరియా. ఆ ఏరియాని మేం కవర్. పోనీ, అసెంబ్లీ దగ్గర ఆడుకుంటాం. వద్దు, అక్కడ అన్ని రకాలు కడుకునే వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్తే వాళ్లే మిమ్మల్ని ముస్తి అడుకుంటారు. అందుకని వేరే ఏరియాకనే వెళ్ళండి. అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే ఆడుకుంటాం. ఓకే. మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుకుని లంచ్ ఏర్పాటు చేయండి. వెరీ గుడ్, జస్ట్ చేయండి.
బాత్రూంలో పాటలు పడుతుంటాం. అమ్మో ఆగండి తల్లి ఆగండి, ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాడిని తట్టుకోగలరా? ఇంతకీ ఏమను? అదే చెబుతున్నాను, వినిపించుకోండి కాస్త. అరే మీరా? ఆ అవునండి నేనే. ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూంలో తొంగి చూస్తావా? అబ్బా అది నా ఉద్యోగం అమ్మా. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోళ్ళెక్కి చూడవా? అబ్బా కాదండి, గోళ్ళెక్కటం రంగులు కొట్టడం అన్ని అబద్ధాలే. అంటే నేను అలా కనిపిస్తున్నానా? లేదమ్మా, అతను చెప్పింది నిజం. గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను. చూసారా చూసారా, ఈ ఒక్క సాక్ష్యం చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి. అమ్మో సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ అందరూ కలిసి నన్ను చంపేసేవాళ్ళు కదండి బాబోయ్. అవునండి, మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు, ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి? అదేం కర్మోనండి, నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి. ఆ టాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి, యాక్సిడెంట్ అయింది ఉద్యోగం. ఊరుకోండి, టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందో ఏంటి? టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవుతుంది, కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే. అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే. ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టండి? ఎందుకు పోదండి, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా? ఏమండి మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నానండి. మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాత కళ్ళు. అంటే చూసేసారా? అయ్యో చూడండి, అయ్యో నేను చూడలేదు.